ఓవరీస్ అంటే అండాశయాలు అని అంటాం అండి మనం తెలుగులో. సో ఇవి ఏంటంటే రిప్రొడక్టివ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్. సో ఓవరీస్ నుంచి ఏమవుతాయి అంటే మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది స్పెర్మ్ తో కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ అవుతుంది. అదే కాకుండా ఓవరీస్ నుంచి మనకి హార్మోన్స్ అనేవి కూడా వస్తాయి. సో ఈ హార్మోన్స్ వల్ల మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది. మంత్లీ పీరియడ్స్ రావడం కానీ అదర్ ఫంక్షన్స్ కానీ అన్ని హార్మోన్స్ వల్ల మెయింటైన్ అవుతాయి. సో ఓవరీస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కనుక మనం ఎగ్ రిలీజ్ చేయడము ప్లస్ హార్మోన్ రిలీజ్ చేయడం అనేది ఓవరీస్ యొక్క ఫంక్షన్. క్యాన్సర్ అంటే ఏంటి అంటే అసలు మనకి మెయిన్ గా అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్. మామూలుగా మన బాడీలో సెల్ గ్రోత్ అండ్ డెత్ అనేది జరుగుతూ ఉంటది. సెల్స్ అనేవి అన్కంట్రోల్డ్ గా చనిపోకుండా అవి కంటిన్యూస్ గా గ్రో అయితే కనుక దాన్ని క్యాన్సర్ అంటాం మనం. సో ఆ గ్రోత్ కి లిమిటేషన్ అనేది ఉండదు. సో అవే మనకి కంతిలుగా ఫామ్ అవుతాయి. సో ఈ ఒవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటంటే ఓవరీలో ఎప్పుడైతే ఈ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ జరుగుతుందో అప్పుడు మనం ఒవేరియన్ క్యాన్సర్ వచ్చింది అంటాము. దీనిలో చాలా రకాలు ఉంటాయండి ఒవేరియన్ క్యాన్సర్ టైప్స్ అని అంటాం మనం. సో ఏ రకం వచ్చింది, ఏ ఏజ్ లో వచ్చింది, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఒవేరియన్ క్యాన్సర్ గురించి. సో ఒవేరియన్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఏమైనా జెనెటిక్ మ్యూటేషన్స్ కనుక ఉంటే కనుక దానివల్ల అన్కంట్రోల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ జరిగి మనకి ఒవేరియన్ క్యాన్సర్ అనేది రావచ్చు. అదే కాకుండా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, అన్కంట్రోల్డ్ గా హార్మోన్స్ అనేవి మల్టిపుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన బాడీలో అది కూడా ఒవేరియన్ క్యాన్సర్స్ ని కాజ్ చేయొచ్చు. ఇది కాకుండా జెనెటిక్ సిండ్రోమ్స్ అంటాం, ఏమైనా ఇతర ప్రాబ్లమ్స్ తో పాటు ఈ సిండ్రోమ్స్ వల్ల కూడా మనకి ఒవేరియన్ క్యాన్సర్ అనేది కనిపించవచ్చు. ఒవేరియన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు చెప్పుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద నోటోరియస్ క్యాన్సర్, అంటే చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దీనికి లక్షణాలు మనం ఏమి స్పెసిఫిక్ గా కనిపించవు. ఒకవేళ మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి మ్యూత్ యొక్క క్యాన్సర్ ఉందనుకుంటే పేషెంట్స్ కి బ్లీడింగ్ ప్రాబ్లం కానీ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాము. కానీ ఒవేరియన్ క్యాన్సర్ లో మనకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలా వేగ్ గా ఉంటాయి సింప్టమ్స్ అనేది. పేషెంట్ సంథింగ్ పొట్ట బరువుగా ఉండటము, ఆకలి అయిపోవడము, లేకపోతే పొట్ట ఉబ్బరంగా ఉండటం ఎప్పుడు, ఇట్లా నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి సింప్టమ్స్ అనేవి. సో మనం దీన్ని ఈ సింప్టమ్స్ అనేవి స్పెసిఫిక్ గా లేకపోవడం వల్ల డయాగ్నోసిస్ అనేది చాలా లేట్ అవుతుంది. సో అప్పటికే అది చాలా సివియర్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అండ్ మనం టైం కి ఎర్లీగా క్యాచ్ అయిపోతే ఒవేరియన్ క్యాన్సర్ లో డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఒవేరియన్ క్యాన్సర్ ఒక సింప్టమ్స్ స్పెసిఫిక్ గా ఉండవు, చాలా వేగ్ గా ఉంటాయి. అందువలన ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నోటోరియస్ క్యాన్సర్ అని కూడా అంటాం. ఒవేరియన్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేస్తామా అంటే ఇది అల్ట్రాసౌండ్ ఫైండింగ్ అండి. మామూలుగా జనరల్ హెల్త్ చెకప్ చేసినప్పుడు ఓవరీస్ అదే అండాశయాలు బాగానే ఉన్నాయా, ఏమైనా సిస్ట్ ఉన్నాయా అని కూడా చూసుకుంటాము. సో ప్రతి సిస్ట్ క్యాన్సర్ సిస్ట్ అని కాదు, కొన్ని సిస్ట్ లో కాంప్లెక్స్ సిస్ట్ అంటాము, సాలిడ్ కంటెంట్ ఉందంటాము, అలాంటి సిస్ట్ అనేవి మనకు మంచిది కాదు. ఎప్పుడన్నా మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఇట్లా సిస్ట్ కనిపించింది ప్లస్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ మోర్ దాన్ 45 ఇయర్స్ ఉన్నప్పుడు ట్యూమర్ మార్కర్స్ అనేవి చేసుకుంటాము. ఈ ట్యూమర్ మార్కర్స్ వల్ల ఏంటంటే ఆ ట్యూమర్ మార్కర్స్ కనుక రేజ్డ్ ఉంటే సో దీంట్లో ఏదో క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉండొచ్చు అని భావించి తప్పనిసరిగా మన సర్జరీ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మోస్ట్ గా డయాగ్నోసిస్ వచ్చేసి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ లో కానీ మనకు తెలుస్తుంది. ఒవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అండి, ప్లస్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ఉంది, ట్యూమర్ మార్కర్స్ రేజ్ అయినాయి, మనం సర్జరీ చేస్తాము. సో సర్జరీ చేసినప్పుడు మనం ఈ సిస్ట్ మొత్తం తీసేసి ఏజ్ ఎక్కువగా ఉంటే ఓవరీ అంతా కూడా తీసేసి మనం పరీక్షకు పంపిస్తాము. వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారిస్తారు ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని. కొన్ని క్యాన్సర్స్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంటాయి, ఓవరీస్ ఒకటి తీసేస్తే సరిపోతుంది. ప్లస్ స్టేజింగ్ అనేది కూడా చేస్తారు వాళ్ళు, దాన్ని బట్టి స్టేజ్ 1 అయితే కనుక సర్జరీతో సరిపోతుంది, ప్లస్ ఒకవేళ స్టేజ్ కనుక ఎక్కువ ఉంటే కనుక మనం దాని తర్వాత కీమోథెరపీ కానీ అవసరమైతే రేడియోథెరపీ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. సో సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అవి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఒవేరియన్ క్యాన్సర్ కి. అండ్ ఇది ఎప్పుడు ఏది చేయాలా అనేది మనకి స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అంటే ఏ స్టేజ్ లో ఉన్నది క్యాన్సర్ అనేది, ప్లస్ ఎలాంటి క్యాన్సర్ అనేది ఇది దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి.
ఒవేరియన్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి స్పెసిఫిక్ గా ఇది తినాలి ఇది చేయాలి అని స్పెసిఫిక్ గా ఏం లేదండి. సో జనరల్ గా మనం ప్రాపర్ గా హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, అంటే ఎక్సర్సైజ్ చేయడము, వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయడం మనం, ప్లస్ సరైన ఆహారం తినడం, ఇవన్నీ చేస్తూ ప్లస్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అన్ని హ్యాబిట్స్ అన్ని మనం ప్రివెంట్ చేస్తే కనుక డెఫినెట్ గా క్యాన్సర్ అంటే ఓవరాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుని మనం క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అంతే తప్ప స్పెసిఫిక్ గా ఇది చేయాలి అని మాత్రం ఏం చెప్పలేమండి. ప్రివెన్షన్ కి జస్ట్ మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, ఆహారం తీసుకుని, ఎక్సర్సైజ్ చేసి, సరైన నిద్ర తీసుకుని, స్ట్రెస్ అది లేకుండా యోగా మెడిటేషన్ చేస్తే కనుక డెఫినెట్ గా మనం ఇది ప్రివెంట్ చేయొచ్చు.